హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. ఈ వీడియోలో మనం క్యాప్ నెంబర్గా స్నాప్ చేసి ఉంటే ఏం జరిగేది అనే విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఈ వీడియోకి పార్ట్ వన్ కూడా ఉంది. ఆ పార్ట్ వన్ వీడియోని మీరు ఇంకా చూడలేదు అని అంటే ఖచ్చితంగా ఆ వీడియోని వాచ్ చేసి ఇక్కడికైతే రండి. అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది గైస్. పార్ట్ వన్ వీడియోలో మనం క్యాప్ నెంబర్గా దిగ్విజయంగా స్నాప్ చేయడం గురించి అండ్ అలాగే స్టోన్స్ యొక్క పవర్ని తన తట్టుకోలేక చనిపోవడం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనందరి ముందు చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మొదటగా క్యాప్ నెంబర్గా చనిపోతే మరి నెక్స్ట్ క్యాప్ నెంబర్గా ఎవరు? ఇందులో డౌట్ ఏముంది, ఖచ్చితంగా నెక్స్ట్ క్యాప్టెన్గా ఫాల్కనే ఉంటాడు కదా అని మీరు అందరూ కూడా అనొచ్చు. కానీ కెప్టెన్ అమెరికా చనిపోయిన తర్వాత ఫాల్కన్ ఎప్పటికీ కూడా కెప్టెన్గా అయితే మారాడు గైస్. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే, ఎండ్ గేమ్ మూవీలో కెప్టెన్ ఫాల్కన్కి షీల్డ్ ఇచ్చి నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా అతన్నే ఉంచుతాడు. కానీ మన ఫాల్కన్ ఆ బిరుదుని తీసుకోవడానికి అస్సలు ఇష్టపడ్డు. పైగా ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్లో కూడా మనం చూసాం, ఫాల్కన్ తన్ని తాను కెప్టెన్ అమెరికాగా యాక్సెప్ట్ అయితే చేసుకోలేకపోతాడు. అందుకే తన దగ్గర ఉన్న షీల్డ్ని కూడా గవర్నమెంట్కి అయితే అప్పజెప్పేస్తాడు. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మన ఫాల్కన్ కెప్టెన్ అమెరికాగా ఎందుకు మారడు అని. అండ్ ఇక్కడే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ కెప్టెన్ అమెరికా చనిపోతే మళ్ళీ షీల్డ్ కూడా తిరిగి రాదు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసిందేగా, మన కెప్టెన్ స్టోన్స్ని రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళి ఫాల్కన్ కోసం షీల్డ్ని అయితే తీసుకొస్తాడు. సో ఆబ్వియస్గా మనం చెప్పుకున్న స్టోరీలో కెప్టెన్ చనిపోయాడు కాబట్టి షీల్డ్ మళ్ళీ తిరిగి అయితే రాదు గైస్. ఒకవేళ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, కెప్టెన్ చనిపోతే ఏంటి, మిగిలిన అవెంజర్స్ అంతా కలిసి మన ఫాల్కన్ని కెప్టెన్ అమెరికాగా ఎన్నుకోవచ్చు కదా అని. బట్ ఇక్కడే మేజర్ ప్రాబ్లం అయితే ఉంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు మన ఫాల్కన్ వచ్చేసరికి కెప్టెన్ అమెరికాగా అవ్వడానికి ఇష్టమైతే పడ్డు. సో అలాంటప్పుడు ఎంతమంది చెప్పినా సరే తన బిరుదుని తీసుకోవడానికి అస్సలు ఇష్టపడ్డు. పోనీ ఒకవేళ వింటర్ సోల్జర్ నెక్స్ట్ కెప్టెన్ అమెరికా అవుతాడంటే అది కూడా జరగదు. ఎందుకంటే వింటర్ సోల్జర్ తనకు తెలుసో తెలియకో చాలామంది ప్రాణాలను అన్యాయంగా తీసేశాడు. లైక్ మన వింటర్ సోల్జర్ స్వతహాగా మంచోడే అయినా తన బ్రెయిన్ని కంట్రోల్ చేయడం వల్ల ఇలా అయితే జరిగింది. సో ఆబ్వియస్గా తనకి తెలిసి చేసినా తెలియక చేసినా ఎంతో మందిని అన్యాయంగా చంపేశాడు కాబట్టి కెప్టెన్ అమెరికా లాంటి ఉన్నత పదవిని తనైతే అధిరోహించడు గైస్. ఎందుకంటే తన వల్ల ఆ నేమ్కి చెడ్డ పేరు వస్తుంది అని ఎప్పుడు కూడా బక్కీ బాధపడుతూ ఉంటాడు. సో ఆబ్వియస్గా బక్కీ కూడా ఆ పదవిని తీసుకోవడానికి ఇష్టమైతే పడ్డు. సో ఆబ్వియస్గా నాకు తెలిసి ఇక నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా ఎవ్వరూ కూడా ఉండరు గైస్. మన స్టీవ్ రాజర్స్ మాత్రమే చివరి కెప్టెన్ అమెరికాగా అయితే మిగిలిపోతాడు. అలాగే కెప్టెన్ గనక ఎండ్ గేమ్లో చనిపోయినట్లయితే మనం మిస్ అయ్యే ఇంకొక విషయం కెప్టెన్స్ యొక్క చిల్డ్రన్. అవును గైస్, కెప్టెన్ టైం ట్రావెల్ చేసి పెగ్గీతో కలిసి డ్యాన్స్ చేస్తూ మనకు కనిపిస్తాడు. అంటే పెగ్గీతో జీవితం పంచుకున్నట్లే. సో ఆబ్వియస్గా ఈ జంటకి పిల్లలు అయితే పుడతారు గైస్, అది కూడా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్తో. మేబీ మార్వల్ యొక్క ఫ్యూచర్ మూవీస్లో విలన్ కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, మనం చెప్పుకుంటున్న రియాలిటీలో కెప్టెన్ అమెరికా చనిపోయాడు కాబట్టి పెగ్గిని తను కలవలేడు. తన పెగ్గిని కలవలేదు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే అస్సలే లేదు. సో కెప్టెన్ అమెరికా యొక్క వారసత్వాన్ని కూడా మనం చూసే ఛాన్స్ మిస్ అయ్యే వాళ్ళం. ఇక నెక్స్ట్ వన్, స్టోన్స్ ఇచ్చే బాధ్యత ఎవరిది? ఇది ఆడియన్స్ అందరికీ కూడా రేజ్ అయ్యే అతిపెద్ద ప్రశ్న. టోనీ చనిపోయాక మన కెప్టెన్ స్టోన్స్ ఇచ్చే బాధ్యతను తీసుకుని దిగ్విజయంగా స్టోన్స్ అన్నింటిని కూడా రిటర్న్ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు చనిపోయింది కెప్టెన్ అమెరికా కాబట్టి స్టోన్స్ని తిరిగిచ్చే మొనగాడు ఎవడు అంటే ఖచ్చితంగా అవెంజర్స్లో చాలామందే ఉన్నారు గైస్. లైక్ ఉదాహరణకి చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్ కానివ్వచ్చు, యాంట్మ్యాన్ కానివ్వచ్చు, వాస్ప్ కావచ్చు అండ్ అలాగే మార్వెల్ కావచ్చు. ఇంకా అవెంజర్స్లో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు స్టోన్స్ తిరిగి ఇవ్వడానికి. బట్ వీళ్ళందరిలో క్యాపబుల్ ఎవరు అంటే ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ పేరే నేనైతే చెప్తాను గైస్. ఎందుకంటే ఐరన్ మ్యాన్కి స్టోన్స్ తెచ్చేటప్పుడు సిచ్యువేషన్స్ అంతా కూడా క్లియర్ కట్గా తెలుసు. సో ఆబ్వియస్గా స్టోన్స్ అన్నింటిని కూడా రిటర్న్ ఇవ్వాలంటే ఐరన్ మ్యాన్ ఖచ్చితంగా మనకు అవసరం. అండ్ నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఐరన్ మ్యానే స్టోన్స్ యొక్క బాధ్యతను తీసుకుని వాటిని దిగ్విజయంగా పాస్ట్లో పెట్టేసి మళ్ళీ తిరిగైతే వచ్చేస్తాడు. బట్ టోనీకి పాస్ట్లో ఉండిపోవాలి అనే కోరిక లేదు కాబట్టి తను ఏ వయసులో అయితే పాస్ట్కి వెళ్ళాడో అదే వయసులో మళ్ళీ ప్రజెంట్గా అయితే వచ్చేస్తాడు. అండ్ మనం ఇక్కడ కేవలం స్టోన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, అసలైన పాయింట్ వదిలేసాం. యాక్చువల్లీ స్టోన్స్తో పాటుగా హ్యామర్ కూడా రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టర్ వచ్చేసరికి పాస్ట్లోకి వెళ్ళి అక్కడున్న మిజోలియర్ని అయితే తీసుకొస్తాడు. సో ఇప్పుడు కానీ మన అవెంజర్స్ దాన్ని రిటర్న్ చేయలేదంటే అక్కడ పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా మారిపోతాయి అండ్ టైమ్ లైన్స్లో మార్పులు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా జరగకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా హ్యామర్ని అయితే రిటర్న్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? యాక్చువల్లీ టోనీకి ఒత్తినెస్ లేని కారణంగా ఆ హ్యామర్ వచ్చేసరికి టోనీ చేతిలోకి అయితే రాదు. సో ఇప్పుడు ఒత్తినెస్ ఉన్న ఒక వ్యక్తి మనకు కావాలి. ఆబ్వియస్గా తోర్ అవైలబుల్గా ఉన్నాడు, కానీ ఫ్యాట్ తోర్గా ఉండడం వల్ల అండ్ డిప్రెస్డ్గా ఉండడం వల్ల తను ఏ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. బట్ ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు గైస్. యాక్చువల్లీ టోనీ పక్కనే ఉంటాడు కాబట్టి ఫ్యాట్ తోర్ని కూడా టైం ట్రావెల్ ద్వారా పాస్ట్లోకి తీసుకువెళ్ళి హ్యామర్ ఇచ్చేయగానే ఫ్యాట్ తోర్ని రిటర్న్ అయితే పంపించేయచ్చు. మిగిలిన మిషన్ అంతా కంప్లీట్ చేసుకుని మన ఐరన్ మ్యాన్ తాతీగా తిరిగి రావచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క మార్గం తప్ప వేరే మార్గం అయితే లేదు గైస్. సరే, ఈ డౌట్ కూడా మీ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక మూడవది, కెప్టెన్ అమెరికా స్టోన్స్ ద్వారా స్నాప్ చేసి చనిపోవడం వల్ల మన టోనీ అయితే బతుకుతాడు.
సో ఆబ్వియస్ గా టోనీ బతికాడు అంటే తన చేసే ఆవిష్కరణలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అడ్వాన్స్డ్ ఐరన్ మ్యాన్ సూట్స్, మనం చూసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఐరన్ మ్యాన్ సూట్ మార్క్ 85. యాక్చువల్ మూవీలో మార్క్ 85 ఉన్నప్పుడే టోనీ స్నాప్ చేసి చనిపోతాడు. కానీ మనం చెప్పుకుంటున్న రియాలిటీలో కెప్టెన్ చనిపోయాడు కాబట్టి టోనీ వచ్చేసరికి మార్క్ 85 కన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్ సూట్లు అయితే తయారు చేస్తాడు. మీరే ఊహించుకోండి, మార్క్ 85 సూట్ ని చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోలేదు. అలాంటిది దానికన్నా అడ్వాన్స్డ్ ఆర్మర్స్ అంటే ఇక ఫ్యూచర్ మూవీస్ అన్నింటిలో కూడా రచ్చరచ్చే. ఇక నెక్స్ట్ వన్, టైమ్ మిషన్ అండ్ క్వాంటమ్ రియలం గురించి మరింత రీసెర్చ్ చేసి వాటిలో కొత్త ఆవిష్కరణలు అయితే చేస్తాడు. అండ్ టోనీ గురించి మనందరికీ తెలియదేమో చెప్పండి, తనకు ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. సో ఆబ్వియస్గా టైం ట్రావెల్, క్వాంటమ్ రియలం ఈ రెండు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. అండ్ ఈ రెండు కూడా ఫ్యూచర్ మూవీస్లో మనకి చాలా చాలా అవసరమవుతాయి. మన టోనీ ఒకవేళ బతికి ఉంటే ఈ రెండు సబ్జెక్ట్స్ మీద కూడా చాలా చాలా రీసెర్చ్ చేసి వీటిలో కూడా కొత్త రెవల్యూషన్ అయితే తీసుకొచ్చేవాడు. అండ్ అలాగే అవెంజర్స్కి కొత్త నాయకుడిగా అయితే వ్యవహరించేవాడు గైస్. అవును, మీరందరూ గమనించినట్లయితే అవెంజర్స్కి ఫస్ట్ నుంచి కూడా నాయకుడిగా కెప్టెన్ అమెరికానే ఉంటి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత టోనీకి వెళ్తుంది, ఎందుకంటే కెప్టెన్ అమెరికా లాంటి నాయకత్వ లక్షణం కలిగిన వాడు టోనీ ఒక్కడే. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐరన్ లీజన్ అయితే ఫామ్ అవుతుంది. ఈ ఐరన్ లీజన్ వచ్చేసరికి మనం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో చెప్పుకున్న ఐరన్ లీజన్ అయితే కాదు, టోనీ స్టార్క్ లాగానే హ్యూమన్స్ ఉండి బయట ఆర్మర్స్ వేసుకుని చెడ్డవారితో పోరాడే ఒక గ్యాంగ్. మీ అందరికీ తెలిసిందేగా ఐరన్ హార్ట్ గురించి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. అలాగే టోనీ స్టార్క్ కూతురు కూడా ఫ్యూచర్లో ఐరన్ ఆర్మర్ వేసుకుని చెడ్డవారితో పోరాడుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. అండ్ అలాగే ఐరన్ మ్యాన్ వైఫ్ కూడా ఇప్పుడు ఐరన్ ఉమెన్గా మారింది. సో వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా మారి ఐరన్ లీజన్ అయితే స్థాపిస్తారు. అంటే ఓన్లీ ఐరన్ మ్యాన్ టీమప్ మూవీస్ని కూడా మనం చూసేవాళ్ళం. ఇక నెక్స్ట్ అండ్ మేజర్ వన్ వచ్చేసరికి స్పైడీ ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే మన ఐరన్ మ్యాన్ కాపాడేవాడు. సింపుల్గా చెప్పాలంటే ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో స్పైడీ చిన్నవాడు కావడం వల్ల ఈజీగా మిస్టీరియో వచ్చేసరికి తను ఏమార్చాడు. అదే ఒకవేళ టోనీ ఉండుంటే ఎడిత్ గ్లాసెస్ని చెడ్డవారికి దక్కకుండా చూసుకునేవాడు. అండ్ పీటర్ కూడా ఎడిత్ గ్లాసెస్ని అప్పుడే ఇచ్చేవాడైతే కాదు. సో తద్వారా పీటర్కి ఎలాంటి ప్రాబ్లం కూడా వచ్చేది కాదు, ఫార్ ఫ్రమ్ హోమ్ ఈవెంట్ జరిగేదే కాదు. సో ఆబ్వియస్గా ఫార్ ఫ్రమ్ హోమ్ ఈవెంట్ జరగలేదు అంటే నోవో హోమ్ ఈవెంట్ కూడా జరగదు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసిందేగా మిస్టీరియో స్పైడర్మ్యాన్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయడం వల్ల తను వచ్చేసరికి డాక్టర్ చేంజ్ దగ్గరకు వచ్చి తన ఐడెంటిటీ అందరినీ మర్చిపోయేలా చేయమంటాడు. డాక్టర్ చేంజ్ స్పెల్ తప్పుగా యూజ్ చేయడం వల్ల మొత్తం కూడా కొలస్ అయిపోయి మొత్తం చండాలం అయిపోతుంది. సో ఒకవేళ ఫార్ ఫ్రమ్ మూవీ టైంకి టోనీ ఉన్నట్లయితే స్పైడర్ మ్యాన్ ఈ చిక్కులన్నింటి నుంచి కూడా కాపాడేవాడు. మీ అందరికీ డౌట్ రావచ్చు, మిస్టీరియో దగ్గర హాలోగ్రామిక్ ప్రొజెక్షన్తో కూడిన డ్రోన్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి ద్వారా ప్రజలపైకి అటాక్ చేస్తాడు కదా అని. అవును గైస్, ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. కానీ ఆ టైంలో టోనీ అవైలబుల్గా ఉంటాడు కాబట్టి మిస్టీరియోని ఈజీగా అయితే అడ్డుకునేవాడు. కేవలం ఇవి మాత్రమే కాదు గైస్, టోనీ బతుకుంటే చాలా మార్పుల్ని మనం చూసేవాళ్ళం. అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది చాలా చాలా ఎక్కువగా అయిపోతుంది. సో ఇక్కడైతే ఆపేద్దాం. సో చూసారుగా, టోనీకి బదులు కెప్టెన్ అమెరికా స్నాప్ చేసినట్లయితే ఇన్ని రకాల చేంజెస్ అయితే జరుగుతాయి. అంటే మనం చూస్తున్న అండ్ చూడబోయే ఫ్యూచర్ మూవీస్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఈ చిన్న పాసిబిలిటీ చేంజ్ అవడం వల్ల. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.